హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మరొక వ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. మార్నింగ్ టు నైట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసలన్నమాట. చాలా రోజులు అవుతుందండి పెసరు దోశలు తినేసి, అందుకని చెప్పేసి పెసరు దోశ అయితే వేస్తూ ఉన్నాను. అలాగే పిల్లల స్కూల్ టైంలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఈవినింగ్ టైంలో గులాబ్ జామ్ చేశానన్నమాట. సో ప్లాప్ అయిన గులాబ్ జామ్స్ అంటే, వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది గులాబ్ జామ్ ఎలా వస్తుందో. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామా మరి. ఇంకా ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఫ్రెష్ అయిపోయి అంటే బ్రష్ చేసేసాను. బ్రష్ చేసి వంటగదిలోకి అయితే వచ్చేసి గ్యాస్ కౌంటర్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాను. నైటే క్లీన్ చేసానులేండి. ఇంకా పురుగులు బొద్దింకలు ఏమైనా నైట్ పూట పాకుతాయి కదా, అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం కూడా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని పెసరపప్పు గాలిస్తూ ఉన్నానమాట. పెసలు, పెసరపప్పు కాదు, సారీ పెసలన్నమాట. పెసలు అయితే కొన్నామండి, ఒక 5 కేజీల దాకా కొన్నాము. అప్పుడప్పుడు గారెలు చేసుకోవడానికి, ఇలాగా దోశలు పోసుకోవడానికి అని చెప్పేసి పెసలు అయితే ఒక 5 కేజీల దాకా కొన్నామండి. పెసలు కొన్నాక ఫస్ట్ టైం అనమాట దోశలకు పోస్తూ ఉన్నాను. అయితే నైటే నానబెట్టేశానండి. ఒక 3 కప్స్ దాకా నైటే నానబెట్టేశాను. ఒక 1/2 కప్ బియ్యం పోసానమాట, నైటే నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయి, పిండి కూడా మంచిగా ఉదిగవుతుందని చెప్పేసి నైటే నానబెట్టేశాను. అదే పెసరపప్పు అనుకోండి, మనకి 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ నానితే సరిపోతుంది, కానీ ఇవి పెసలు కాబట్టి నైటే నానబెట్టేసుకున్నాను. పెసలు 2 టైమ్స్ కడిగేసి గాలిచ్చానండి, ఇసుక ఏమైనా వస్తుందని చెప్పేసి. ఇసుక అయితే ఏం లేదులే, కానీ ఒక రాయి అయితే వచ్చిందండి. గాలిచ్చడం మంచిదైంది, అది కూడా నల్లగా ఉందన్నమాట. సో గాలించేశాను. అత్తయ్య గారు చేస్తారు పెసలు కానీ మినపప్పు కానీ గాలిచ్చేస్తారులే, కానీ అత్తయ్య గారు ఇంకా లెగవలేదు, అందుకని చెప్పేసి నేనే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానులేండి. ఈ మధ్య పర్లేదు, బాగానే గాలిచ్చాను. ఒక రౌండ్ అయితే మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్లో పచ్చిమిర్చి వేస్తున్నాను. అత్తయ్య గారు ఏం చేస్తారంటే అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ మిక్సీలో వేసేసి ఇంకా దోశలు వేస్తారనమాట. నేను అలా కాదు, మా వారికి అలా ఇష్టం ఉండదని చెప్పేసి నేను పచ్చిమిర్చి వాటికే వేస్తున్నాను. అంటే అల్లం పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. పిల్లలు తినరు కదా, పైన దోశ మీద వేస్తే పిల్లలు తినరు అని చెప్పేసి అల్లం పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి సెకండ్ రౌండ్లో ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ మర్చిపోయానమాట, అందుకని చెప్పేసి సెకండ్ రౌండ్లో వేస్తున్నాను. నేను చట్నీ కూడా ఏం చేయట్లేదండి, మామూలుగా అల్లం పల్లి చట్నీ కొంచెం ఉంది ఇంట్లో, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసాననుకోండి ఆ కారం పిల్లలకి సరిపోతుందని చెప్పేసి సెకండ్ రౌండ్లో పచ్చిమిర్చి వేస్తున్నాను. పిల్లలకి ప్లేన్ దోశ పెడతానండి, పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఆ కారం పిల్లలకి సరిపోతుంది. అంతగా అడిగారనుకోండి, అల్లం పల్లి చట్నీ ఉంది కదా రెడీగా, సో అదైతే కొంచెం అద్దుతానమాట. అది కొంచెం కారం ఎక్కువగా ఉందని చెప్పేసి అదైతే అవాయిడ్ చేశాను. అంతకుమించి ఏం లేదు, అది వద్దనుకుంటే టమాటా పచ్చడి నేను అత్తయ్య గారు తాలింపు చేశారు, అది ఉందన్నమాట. అందుకని చెప్పేసి పల్లి చట్నీ అయితే ఏం చేయలేదండి. ఫైనల్గా పెసర దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి. 2 రౌండ్లు పట్టేశాను. 1 రౌండ్లోనేమో అల్లం వేశాను, ఇంకొక రౌండ్లో పచ్చిమిర్చి వేశాను కదా, అందుకని చెప్పేసి 2 కలిపేస్తూ ఉన్నానమాట. అందులో ఏంటంటే పిండి ఎక్కువైపోయిందండి, అంటే 2 డేస్కి సరిపడా పిండి అయితే మిక్సీ పట్టేశాను, అందుకని చెప్పేసి పిండి మొత్తం కలిపేసి ఇంకొక దాంట్లో తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేసే పిండి అయితే కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కలిపేస్తూ ఉన్నానమాట. పిండి మిక్సీ పట్టేటప్పుడే కాఫీ డికాషన్ కూడా రెడీ చేసుకున్నానండి, త్వరగా పని అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ పిండి కలిపేసుకున్న తర్వాత నేను షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి, గెదల షెడ్ దగ్గరికి. మా వారైతే వెళ్ళారు, నేను ముందే లేచేసి పిండి మిక్సీ పడుతూ ఉన్నాను. రోజు మా వారితో పాటు షెడ్ దగ్గరికి అయితే వెళ్తానండి. చెప్పాను కదా దూడలు చనిపోయి పాలు సరిగా ఇవ్వట్లేదు, అందులో ఏంటంటే దూడలు లేవు కదా, ఒక మనిషి నుంచోవాల్సి వస్తుంది. గేదె ముందు టబ్బు పెట్టేసి తౌడు చెక్క వేస్తూ ఉంటే మా వారు పాలు పిండుతూ ఉన్నారనమాట. ఆ 3 గేదెలు కూడా ఉదయం పూట ఇస్తున్నాయండి. ఇంకా ఉదయాన్నే మా వారితో పాటు వెళ్ళి నేను చెక్క తౌడు వేస్తూ ఉంటే మా వారు పాలు పిండుతారనమాట. అయితే ఈరోజు నేను కొంచెం ముందే లేచేసి పిండి మిక్సీ పట్టాలని చెప్పేసి ముందే లేచాను. పిండి మిక్సీ అయితే పట్టేశాను కదా, ఇంకా షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. వెళ్ళి మా వారికి కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి, త్వరగా అయిపోతుంది. పిండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ డ్రాప్స్ అవన్నీ పడ్డాయి కదా, అవన్నీ కూడా ఒకసారి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నానండి. తర్వాత 1/2 లీటర్ వాటర్ తాగేసి ఇంక షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాను. షెడ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి మా వారైతే డబ్బాల్లో పాలు పోస్తూ ఉన్నారు. నేనైతే ఇంటి వెనుకకు వచ్చి కట్టెలు పోయి అయితే రాజేస్తూ ఉన్నానండి. పిల్లలైతే ఇంకా లెగవలేదు, వాళ్ళని లేపాలి. ఎండాకాలం కాబట్టి త్వరగానే అంటుకుంటుందండి. 2 కాగితాలు వేసేసి వెలిగించామనుకోండి వెలుగుతుంది, కానీ ఈరోజు ఏంటో
నాలుగైదు సార్లు వెలిగించానండి, అయినా వెలగలేదు, కోపం వచ్చేసిందనమాట. ఇంకా ఒకసారి రెండు అగ్గిపూలలు వేసేసి నాలుగైదు కాగితాలు కవర్లు అన్నీ వేసేసి కూడా వెలిగించేశాను. సో ఫైనల్గా కట్టెల పొయ్యి అయితే వెలిగించేశాను. ఇంకా వాటర్ తీసుకురావడానికి వెళ్ళానమాట, అదిగోండి వాటర్ కూడా తీసుకొచ్చి పోసేస్తూ ఉన్నాను. ఏంటబ్బా ఇంత నల్లగా ఉందనుకుంటున్నారా? ఇది పొయ్యి మీద పెట్టేస్తాం కాబట్టి మొత్తం మసిపట్టేసిందండి. తోమిదాం అనుకుంటున్నాను, అలా అయిపోతుంది. ఇంకా తోమినా కానీ వాటర్కే కాబట్టేసి అలా వదిలేశాను. ఇంక ఇది నీళ్ళకే వాడతామండి, ఇది కాగనమాట, రాగిది నీళ్ళకే పెట్టేస్తూ ఉంటామన్నమాట. అప్పుడప్పుడు ఒక ఇనప ముక్క పెట్టేసి మొత్తం గీరేసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను. రోజు ఉదయం సాయంత్రం వేడినీళ్ళు చేస్తాం కాబట్టి అలానే అయిపోతుంది. ఇంత ఎండల్లో కూడా నేను రేవతి అరుణు ఉదయం సాయంత్రం వేడినీళ్ళే చేస్తామండి. ఏ కాలమైనా మీ ముగ్గురు వేడినీళ్ళే అండి, మావయ్య గారు అత్తయ్య గారు మావారు మాత్రం వీళ్ళ ముగ్గురు మాత్రం ఎండాకాలం మొత్తం కూడా చన్నీళ్ళు చేస్తారనమాట. నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, డాక్టర్ గారు చెప్పారనమాట వేడినీళ్ళే చేయమని చెప్పేసి. చన్నీళ్ళు పొరపాటున చేశాననుకోండి ఆ రోజు తుమ్ములతో స్టార్ట్ అయ్యింది అనమాట జలుబు. ఎండపొడి వచ్చే వరకు కూడా జలుబు ఉంటుందండి, సో తర్వాత తగ్గుతుందనమాట. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి రెండు పుల్లలు వేసేసి వేడినీళ్ళు అయితే చేస్తాను. ఇంకేం చేస్తాను చెప్పండి, ఆరోగ్యం ముఖ్యం కదా. ఇంకా పిల్లలకు కూడా గోరువెచ్చగా పోస్తారనమాట, ఈ ఎండాకాలంలో ఒళ్ళు పేలకుండా ఉంటుందని చెప్పేసి పిల్లలకు కూడా వేడినీళ్ళే పోస్తానండి. పిండి మిక్సీ పట్టేటప్పుడే కాఫీ డికాషన్ అయితే రెడీ చేసుకున్నాను కదండి, ఒకసారి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసి మావారు పాలు తీసుకొచ్చారు, నాకు కూడా పాలు పోసేశారనమాట. ఒకసారి పాలు కలిపేసేసి కొంచెం పంచదార అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. మావారికి నాకు కాఫీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి కాఫీ తాగుతాను, ఒక్కొక్కసారి అయితే కరివేపాకు పచ్చిది నమిలేసి ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాను. ఒక్కొక్కసారి అయితే వాము కషాయము జీలకర్ర కషాయము అలాగా ఒక్కొక్కసారి పెట్టుకుంటూ ఉంటానమాట నా మూడును బట్టి. అయితే ఈరోజు అంత ఓపిక అయితే ఏం లేదులేండి, ఇంకా కాఫీ తాగేద్దాండి అని చెప్పేసి మా వారితో పాటు ఇద్దరు కలిపి కాఫీ పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదండి, మా వారు రూమ్లో రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా పాలు తీసుకుని సారపాక వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. పిల్లల్ని కూడా నిద్ర లేపని చెప్తూ ఉన్నాను. వంటగదిలో అయితే ఆరుంబావకే చెమటలు పట్టేస్తూ ఉన్నాయండి. రైట్ సైడ్ విండోస్ ఉన్నాయి కానీ అవి ఓపెన్ చేసామనుకోండి గాలి బాగా వచ్చేసి స్టవ్ ఆరిపోతుందనమాట. అందుకని చెప్పేసి లాస్ట్ది ఒకటి ఓపెన్ చేశాను విండో, రెండు క్లోజ్ చేసేసాను. కొంచెం పర్లేదు, అది ఆఫ్టర్నూన్ టైంలో అనుకోండి వడగాలిలాగా వస్తుందనమాట, బాగా వచ్చేస్తుంది. స్టవ్ హైలో పెట్టేసిన కానీ ఆరిపోతుందని చెప్పేసి మొత్తం వేసేసి వంట చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే బాగా వేడి వచ్చేస్తుంది. మా అత్తయ్య గారేమో మార్నింగ్ టైంలోనే త్వరగా వంట చేసేద్దామని చెప్పేసి హడావడి చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఎండాకాలం. కాఫీ అయితే రెడీ అయిపోయిందండి, మా వారు ఇంకా ఎంతసేపు అని హడావడి చేస్తూ ఉన్నారు. ఇంకా వేడివేడిగా ఇస్తే తిడతారని చెప్పేసి మొత్తం తిరగొట్టి ఇచ్చేసాను. అంత వేడిగా తాగరు, అంత చల్లగానూ తాగరు, నార్మల్గా ఉండాలన్నమాట తనకి. ఇంకా కొంచెం వాటర్ ఇచ్చేసి ఈ కాఫీ అయితే తిరగొట్టేసి తనకైతే ఇచ్చేసానండి. ఇంకో స్టవ్ మీద పాలు పెట్టేశాను కదా, అవి ఒక పొయ్యి సిమ్లో పెట్టేస్తే ఆరిపోతుందని చెప్పేసి మళ్ళీ పాలు చేంజ్ చేసేసానమాట. ఇది కొంచెం పెద్దగా వస్తుంది అన్నమాట, అందుకని చెప్పేసి దీని మీద దోశలు పోస్తూ ఉన్నానండి. సో పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇంకా దోశలు పోస్తూ ఉన్నాను. పిల్లలిద్దరు కూడా ఇప్పుడే లేచారండి, లేచి బ్రష్ చేయడానికి బయటకైతే వెళ్ళారు. లేచిందే లేటు, 6:30కి అలా లేస్తారు, మళ్ళీ ఒక పావు గంట అక్కడ ఇక్కడ కూర్చుంటారనమాట మత్తు వదలడానికి. సో ఇదిలోపు దోశలు పోసేసానుకోండి ఒక పని అయిపోతుంది, పిల్లలకి తినిపించవచ్చు అని చెప్పేసి నేను ఫాస్ట్గా దోశలు పోసేస్తూ ఉన్నాను. ఇంకో పక్కన పాలు మరుగుతూ ఉన్నాయన్నమాట. నేను కూడా కాఫీ తాగుదాం అని చెప్పేసి కప్లో పోసేసుకున్నాను కానీ ఇంకా కాఫీ తాగే టైం కూడా లేదండి. పిల్లలు లేచిందే లేటని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకి దోశలు పోస్తూ ఉన్నాను. కాఫీ ఒక్కొక్కసారి తాగుతానండి పోసుకుందాం అని చెప్పేసి, ఇంకా టైం లేదనుకోండి అలాగా పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మా వారు సారపాక నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు తాగుతానమాట. సో ఇప్పుడైతే మా వారితో పాటు తాగుదామని చెప్పేసి కప్లో పోసేసుకున్నాను కానీ ఇంకా టైం లేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. అయితే ఇది నాన్స్టిక్ ప్యాన్ కాదండి, తెలుసు కదా ఐరన్ ప్యానే. నాకు నాన్స్టిక్ మీద దోశలు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా దీని మీద చేస్తానమాట. చపాతి చేసామనుకోండి దోశ రాదు, అందుకని చెప్పేసి ఇది ప్రత్యేకంగా దోశలకే. చపాతి చేయడానికి నాన్స్టిక్ ప్యాన్ ఒకటి ఉంది, అది అచ్చంగా చపాతీకి పెట్టేశాను. దీని మీద అనుకో దోశలు పలచగా వచ్చేస్తాయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అరుణు లేమా, 6:30 అయింది, లాటో వచ్చింది. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అరుణు లేమా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బ్రష్ అయిపోండి, దోశలు కూడా రెడీ అయ్యాయి. పెసర దోశలు ఈరోజు నేను పెడతా తొందరగా, వెళ్ళండి బ్రష్ చేసి రాకండి, నీళ్ళు కూడా కాగి.
రోజా ఫ్రైడే చూసారు కదండి, నా మార్నింగ్ రొటీన్ అయితే రోజు అలా ఉంటుంది. పిల్లలు బ్రష్ చేయడానికి బయటకు అయితే వెళ్ళారండి, ఒక్కొక్కసారి కొట్టుకుంటూ ఉంటారనమాట. నేనే వెళ్ళేసి బ్రష్ చేయిస్తాను రేవతికి. అరుణ్ అయితే పెద్దోడు అయిపోయాడు కాబట్టి వాడి పనులు వాడే చేసేసుకుంటున్నాడు. పిల్లలిద్దరూ బ్రష్ చేయడానికి బయటకు వెళ్ళిన టైంలో అయితే ఇల్లంతా కూడా ఒకసారి, అదే రూమ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి. ఒకసారి ఊడ్చేసి బెడ్షీట్ మార్చేసుకున్నాను. నాది మంచం పైకి పెట్టేశానమాట, అంటే నడవడానికి ఖాళీ ఉండదు కదా రూమ్లో. పక్కన బస్తాలు కూడా ఉన్నాయండి, బియ్య బస్తాలు, అందుకని చెప్పేసి మంచం అయితే ఎత్తేసి ఇదిగోండి బెడ్షీట్ మార్చేసుకున్న తర్వాత పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు, అంటే బ్రష్ చేసేసారు. ఇంకా వెంటనే వేడి నీళ్ళు కూడా కాచాను కదా, స్నానం పోసేశాను, జడ వేస్తూ ఉన్నానమాట. పిల్లల్ని నిద్రలేపే టైంలో కొంచెం ఓపిక చేసుకున్నాం అనుకోండి, వాళ్ళే లేచేసి చక్కగా రెడీ అయిపోతూ ఉంటారండి. అంటే అరుణ్ కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి వాడిని లేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేపాలి, అంటే కొంచెం మొద్దు నిద్రపోతాడు అనమాట. మధ్యాహ్నం టైంలో హాఫ్ డే స్కూల్సే కానీ నిద్రపోవట్లేదండి, ఇక నైట్ కూడా 11 అలా పడుకుంటాడనమాట. ఇంక అందుకని చెప్పేసి ఉదయాన్నే కొంచెం లేవడానికి లేట్ అవుతుంది, కొంచెం ఓపిక చేసుకొని లేపాలి, చిరాకు పడుతూ ఉంటాడు. కొంచెం గిలిగింతలు అలా పెట్టేసి లేపేసామనుకోండి లెగుస్తాడు లేండి. లేచిన తర్వాత బ్రష్ చేసేస్తాడు, స్నానం చేయించామనుకోండి ఇంకా చక్కగా యూనిఫామ్ వేసుకొని తల దూకోవడం అలాంటి చిన్న చిన్న పనులు అయితే అరుణ్ చేసేసుకుంటాడు. రేవతి అలా కాదండి, చక్కగా టయానికి లేచేసిద్ది అనమాట. ఈరోజు కొంచెం లేటుగా లేచింది, నైట్ కొంచెం లేటుగా పడుకుంది కదా, ఈరోజు కొంచెం లేటుగా లేచిందనమాట. రోజు అయితే తనే లేచి బ్రష్ చేసేసి ఒక్కొక్కసారి వాళ్ళని లేట్ అవుతుందని చెప్పేసి లేపుతూ ఉంటుందన్నమాట. ఈరోజు రిబ్బన్స్ అయితే కట్టలేదండి, మామూలుగా లేట్ అయిపోతుందేమో, అంటే దోశలు ఇంకా తినలేదు కదా, స్కూల్ టైం అవుతుందని చెప్పేసి మామూలుగా రబ్బర్ బ్యాండ్లు వేసేసాను. అయితే రోజు రిబ్బన్స్ కట్టేస్తాను. ఈ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం ఎర్లీగా వెళ్ళాలి కదా, 7:30 వెళ్ళాలి, వీళ్ళు వేసేసరికి 6:30 అవుతుంది. గంటలో ఇవన్నీ పనులన్నీ అయిపోవాలని చెప్పేసి ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తున్నాను లేండి. రిబ్బన్స్ కడితేనే నీట్గా ఉంటుంది, ఇంకా ఆడపిల్లల సంఘాలు తెలిసిందే కదండి, సో ఇంకా తనే రెడీ అయిపోతుందన్నమాట. నేను జడలు కట్టేశాను కదా, ఇంకా ఫోడర్ పూసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, సాక్స్ ఇవన్నీ కూడా తనే వేసుకుంటుంది అనమాట. ఒక టై పెట్టేస్తే ఇద్దరికి సరిపోతుంది. అరుణ్ రెడీ అయిపోయి ఇంటి ముందుకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడండి. రేవతి అయితే ఇదిగోండి అద్దె ముందు ఇంకా రెడీ అవుతూనే ఉంది, టిఫిన్ ఇంకా తినలేదు కదా అని చెప్పేసి నేను తినిపిస్తూ ఉన్నాను. ఈరోజు పెసర దోశలు కదా, సో పెసర దోశలు అరుణ్ తినడం చాలా కష్టం అనమాట. రోజు ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత టీవీ పెట్టుకొని టిఫిన్ చేసేస్తారు ఒక 1/2 అవర్లో, తర్వాత నేను స్నానం చేయిస్తాను. అయితే ఈరోజు నేను పెట్టాలని చెప్పేసి ముందు పిల్లల్ని రెడీ చేసిన తర్వాత దోశలు పెడుతూ ఉన్నానండి. అరుణ్ కొంచెం పెసర దోశలు ఇంట్రెస్ట్గా తినరు, మినప దోశలు అవి అనుకోండి మనం పెట్టనక్కర్లేదు, దోశలు వేసేసి టీవీ పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు. వేరే అదేంటి అమ్మ ఒకేసారి అట్లా లేకపోవడం, లేపుతూనే ఉండాలి, చూపిస్తుందా అట్లా లేపుతూనే ఉండాలి, లేపుతూనే ఉండాలి, అడిగిపోయినా అట్లా లేపుతూనే ఉండాలి. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మా వారు కూడా సారపాక నుంచి వచ్చేసారు. మా వారి కోసం ఒక 2 ఆనియన్స్, 1-4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా రెడీగా ఉందన్నమాట ఇంట్లో, సో అవి కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. మా వారు రాగానే ఇంకో పెసర దోశ వేస్తూ ఉన్నానండి. ఇంకా దీంట్లోకి చట్నీ అయితే ఏం చేయలేదని చెప్పాను కదా, అల్లంపల్లి చట్నీ ఉంది కానీ అది మా వారు తినరు, అందుకని చెప్పేసి నా కోసమని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకున్నాను. ఇంకా మా వారి కోసం పెసర దోశలు అయితే వేస్తూ ఉన్నానండి, అన్నీ కూడా పలచగా వేసేసాను దోశ మీద. ఇంకా రోస్ట్గా కాల్ చేసి మా వారికి ఒక 3 వేసేసాను.
నేను కూడా ఒక 3 తినేసానండి. మినపదోసలు అయితే పలచగా ఉంటాయి కాబట్టి ఒక 4-5 తినేస్తానులే, కానీ పెసర దోసలు కాబట్టి మళ్ళీ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనమాట, అందుకని చెప్పేసి ఒక 3 తినేసాను. మా వారు కూడా అసలుకి టిఫిన్ తినరు, పెసర దోశ స్పెషల్ కాబట్టి అంటే ఎప్పుడు చేయం కదా, అందుకని చెప్పేసి ఒక 3 తినేసారండి. అదే మామూలుగా మినపదోశ అయినా కానీ ఇడ్లీ అయినా కానీ 1-2 అలా తింటారండి. మరీ చిన్నపిల్లగాడి కన్నా మరీ ఘోరం మా వారు టిఫిన్ విషయంలో. ఇంకా ఉదయాన్నే కూడా రైస్ కడిగి పెట్టేస్తానమాట, ఒక కప్పు పచ్చడి ఉంటే పచ్చడి, కర్రీ ఉంటే కర్రీ, ఏది ఉంటే అది వేసుకుని తినేస్తారు, పొలం వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈరోజు పెసర దోశలు చేశాను కాబట్టి చక్కగా తినేసాము. టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం అని చెప్పేసి ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు అంటారు కదా, సో ఆ జెల్ తలకి అప్లై చేసుకుందామని చెప్పేసి 2 స్పూన్ల అవిసె గింజలు అయితే తీసుకున్నానండి ఒక చిన్న గిన్నెలో. అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇవి గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట, సిమ్లో పెట్టేసి 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అవిసె గింజల గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇవి హెయిర్ రీగ్రోతింగ్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట అవిసె గింజలు. అవిసె గింజలతో లడ్డూ కూడా చేస్తారు, డ్రై ఫ్రూట్స్ వేసేసి లడ్డూ కూడా చేస్తారండి. ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే 1 గ్లాస్ అయ్యే వరకు కూడా మరిగించుకున్నానండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి, చిక్కబడింది అనుకోండి మనకి ఫిల్టర్ అవ్వదు, చూసారు కదా కొంచెం అప్పుడే గమ్ముగమ్ముగా ఫామ్ అవుతూ ఉందన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నా హెయిర్కి అయితే ఎక్కువైపోతుంది, నాది షార్ట్ హెయిర్ కాబట్టి దీంట్లో సగమే సరిపోతుంది. అయినా ఎక్కువైనా ఏం కాదండి, మనం సరిపోయినంత హెయిర్కి అప్లై చేసుకొని మిగిలింది మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈసారి తలస్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు అనమాట, 1/2 అవర్ ముందు బయట పెట్టేసి మళ్ళీ తలస్నానం చేసే ముందు వాడుకోవచ్చు. ఇదంతా చల్లారనివ్వాలండి, చల్లారిన తర్వాత మాత్రమే మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి. నాకు 15 మినిట్స్ అయితే పట్టిందండి, ఇంకా ఫ్యాన్ వేసి త్వరగా అయిపోవాలని చెప్పేసి చల్లారి పెట్టుకున్నాను. ఒకసారి ఏం చేశానంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అయితే అయిందండి, సో దానివల్ల 2 టైమ్స్ అలా జరిగిందనమాట, హెయిర్ ఫాల్ అయింది. నాకు తెలియక కొంచెం ఇక కంగారుగా చేసేసానమాట త్వరగా అయిపోవాలని చెప్పేసి. అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి హెయిర్కి లేయర్స్గా తీసుకొని అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలండి, అప్పుడు మనకి హెయిర్ రీగ్రోత్ అనేది తెలుస్తుంది. మంత్లీ 3-4 టైమ్స్ అలాగా వీక్లీ అంటే మనం తలస్నానం చేస్తాం కాబట్టి కంపల్సరీగా మనం ఇలాగ యూజ్ చేసామనుకోండి రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, ఇవి హెయిర్ రీగ్రోత్కి, డాండ్రఫ్ రాకుండా, హెయిర్ స్మూత్ అండ్ షైనింగ్గా, స్లిప్ టెన్స్ ఉంటాయి కదా అవి కూడా కంట్రోల్ చేస్తాయన్నమాట. ఇవి 3 మంత్స్ కంటిన్యూస్గా వాడామనుకోండి, అంటే వీక్లీ 1 టైం కంపల్సరీగా చేస్తాం కాబట్టి స్నానం తలస్నానం చేసే ముందు ఇది అప్లై చేసుకొని తలస్నానం చేసామనుకోండి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను హెయిర్కి అంతా అప్లై చేసుకుని 10 మినిట్స్ మసాజ్ చేసుకుని ఒక క్లిప్ అయితే పెట్టుకున్నానండి. భలే చల్లగా అనిపిస్తుంది మాడు కూడా, కలబంద రాసుకున్నప్పుడు మనకి మాడంతా చల్లగా అనిపిస్తుంది కదండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అప్లై చేసుకున్న తర్వాత నాకు చల్లగా అనిపించింది అనమాట. హెడేక్గా ఉన్నప్పుడు ఇది అప్లై చేసుకున్నామనుకోండి మొత్తం కూల్ అయిపోతుంది, అంత చల్లగా ఉంది. 1 అవర్ తర్వాత తలస్నానం అయితే చేసేసానండి. కొన్ని బెడ్షీట్స్ అవన్నీ కూడా నానబెట్టేశాను, దుప్పట్లు గల్లీబులు అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం అయితే చేసేసానండి. ఈలోపు పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం కల్లా వచ్చేసారు. వచ్చిన తర్వాత పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసానండి, అంటే మా బాబాయ్ గారు వచ్చారనమాట ఈరోజు కొన్ని శారీస్ తీసుకొని, మా ఇంటి దగ్గర వాళ్ళు కొంటామని చెప్పారు అందుకని చెప్పేసి కొన్ని కాటన్ శారీస్ వేసి తీసుకొచ్చారు. మా అత్తయ్య గారు కట్టుకున్న శారీస్ అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారనమాట, కొన్ని తెప్పిస్తే మేము కూడా తీసుకుంటామని చెప్పారు. మా బాబాయ్ గారు ఈరోజు వస్తున్నారని చెప్పేసి ఫోన్ చేసి చెప్పామండి కొన్ని కాటన్ శారీస్ తీసుకురమ్మని చెప్పేసి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, అవి తీసుకొచ్చారనమాట. శారీస్ అయితే బాగానే ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం కొంచెం డల్గా ఉన్నాయని చెప్పేసి ఇద్దరు ముగ్గురు తీసుకున్నారండి. మా అత్తయ్య గారు కూడా 2 శారీస్ అయితే తీసుకున్నారు, అమ్మ వాళ్ళకు కూడా తీసుకుందామని చెప్పేసి కాల్ చేశానండి. వాళ్ళు అయితే ఇప్పుడేం వద్దని చెప్పారు, కలర్స్ కొంచెం డల్గా ఉన్నాయని చెప్పేసి. అమ్మ వాళ్ళకి ఏంటంటే సన్న సన్న పూలయ్యి కావాలి, ఇంకా అక్కడ అన్ని కొంచెం పెద్ద పెద్దగా ఉండేసరికి వాళ్ళకి సరిగా నచ్చలేదన్నమాట, కలర్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాయి కదా ఇప్పుడు వద్దులే అని చెప్పేశారు. ఇంక సరేలే, వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకున్నామనుకోండి మళ్ళీ అవి నేనే కట్టుకోవాల్సి వచ్చింది, నాకేమో శారీస్ చాలా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదండి. మా అత్తయ్య గారు ఎక్కువ కాటన్ శారీసే కడతారు కాబట్టి మా అత్తయ్య గారు 1-2 తీసుకున్నారు. తర్వాత ఇదిగోండి టీ పెట్టేశారు, బాబాయ్ గారు ఊరికి వెళ్తామని చెప్పారండి. సో ఎప్పుడు వచ్చినా కానీ హడావుడే అనమాట, మధ్యాహ్నం టైంలో వచ్చారండి, 11:30 to 12 అలా వచ్చేసారనమాట. మళ్ళీ 4K బయలుదేరదామని చెప్పేసి హడావుడి చేస్తూ ఉన్నారు. ఇంకా టీ పెట్టేశాను, అయితే గులాబ్ జామ్ చేస్తానుండండి బాబాయ్ అంటే ఆగారనమాట. గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొచ్చి కూడా 1 వీక్ అవుతుందండి, సో ఇంకా అలా పక్కన పెట్టేశావు. మా రేవతి ఏమో ఎప్పుడు చేస్తారా అని అడుగుతూ ఉంది. సర్లే బాబాయ్ గారు కూడా వచ్చారని చెప్పేసి గులాబ్ జామ్ ప్రిపరేషన్ పెట్టుకున్నానమాట ఈరోజు. అయితే నేను ఎప్పుడు గులాబ్ జామ్ అయితే చేయలేదండి, మా వారే చేస్తారనమాట. దీపావళి టైంలో గులాబ్ జామ్ చేశాము, అప్పుడు కూడా నాకు రాదని చెప్పేసి మా వారే చేశారు. ఈసారి నేను నేర్చుకోవాలని చెప్పేసి ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఇంకా ప్యాకెట్ వెనుక ఉంటుంది కదా, సో చపాతి పిండిలాగా కలిపేసి ఇలాగ రౌండ్గా ఉండలు చేస్తూ ఉన్నాను.
రౌండ్గా కూడా సరిగా రాలేదండి. మా వారి దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి ఒకసారి చెప్పవా బావా అని అడిగాను. మా వారైతే చూపించారనమాట, అలా ట్రై చేస్తూ ఉన్నాను. అయినా సరిగా ఉండలు కట్టడం కూడా రాలేదండి, క్రాక్స్ వచ్చాయి. మా వారు మళ్ళీ చూపించారనమాట, గట్టిగా బ్రష్ చేసేసి రౌండ్గా చేయాలని చెప్పేసి. అలా కడుతూ ఉండగానే లేట్ అయిపోతుందని చెప్పేసి మా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇద్దరం కలిసి కడదామని చెప్పేసి మా అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేశారు, ఉండలు కట్టి ఇచ్చేశారనమాట. స్టవ్ మీద సిమ్లో ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వక్కర్లేదు కాబట్టి గులాబ్ జామ్లు కట్టేసరికి ఆయిల్ కూడా గోరువెచ్చగా అయింది. ఇంకా మా వారు వచ్చేసారనమాట, ఇంకా నేను చేస్తే ఈరోజు అయినట్టే అని చెప్పేసి మా వారు రంగంలోకి దిగారు. చక్కగా ఉండలు అయితే వేసేసి ఇదిగో ఇలాగా బాల్స్ తగలకుండా ఆయిల్ని రౌండ్గా తిప్పాలని చెప్పి నాకు పక్క నుండి చెప్తూ ఉన్నారనమాట. ఈసారి నేనే ట్రై చేస్తానండి, నేను ఎవరి హెల్ప్ లేకుండా చేసేద్దాం అనుకున్నాను. కానీ మా వారిని పిలవడం తప్పలేదండి, ఇంకా మా వారు వచ్చేసారు కదా, పాకం కూడా చూసేయమని చెప్పానండి. నాకు పాకం కూడా రాదండి, ఎప్పుడు మా వారి చేసి పెడతారు, నేను తిని పెడతానమాట. అయితే ఈసారి నేర్చుకుందాం అనుకున్నాను కానీ ప్లాప్ అయింది, అందుకే ప్లాప్ అయిన గులాబ్ జామ్ అని చెప్పాను. అది కాక కొన్ని క్రాక్స్ అయితే వచ్చాయండి, అది కూడా నాకు సరిగా ఉండకట్టడం రాక క్రాక్స్ అయితే వచ్చాయి. అయితే మా వారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా సరిచేశారులేండి. రౌండ్గా లేని ఉండలన్నీ తీసేసి ఒకసారి మళ్ళీ మొత్తం పిండి కలిపేసి ఉండలు చేసేసి ఆయిల్లో వేసేసారులేండి. డబల్ పని అయిపోయింది అనమాట నా వల్ల. మా వారికి సిమ్లో పెట్టి కాల్చుకున్నాం కాబట్టి ఉండలు అయితే చక్కని రంగు అయితే వచ్చాయండి. పక్కన పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఈ వేడివేడి ఉండలు తీసుకెళ్ళి ఆ పంచదార పాకలో వేసామనుకోండి ఇంకా రెండింతలు అయిపోతాయి అనమాట, అంటే ఉబ్బుతాయి కదండి. సో వేడివేడి పాకంలో మా వారు వేసేసారనమాట. అవి పంచదార పాకం ఎక్కువగానే పట్టుకోవాలి, మాకు కొలత తెలియక కొంచెం తక్కువ పట్టేసాము. ఫస్ట్ రౌండ్కే సరిపోయింది ఆ పాకం మొత్తం కూడా. మళ్ళీ సెకండ్ రౌండ్కి మళ్ళీ పాకం పట్టేసామండి, అది కూడా చూపిస్తాను. అయితే ఉండలన్నీ కూడా అలా వేసేసిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా ఇందాక చూపించాం కదా సిమ్లో పెట్టేసుకొని, అయితే ఆయిల్ కొంచెం హీట్ అయిందని చెప్పేసి మా వారు ఆఫ్ చేసేసారు. ఉండలన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి కాల్చుకున్నామండి. ఇదిగోండి పాకం అయితే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేశాను. ఫస్ట్ పాకానికి మొత్తం పంచదార పాకం మొత్తం పీల్ చేసుకుందండి. మళ్ళీ సెకండ్ టైం రెండు కప్పులు తీసేసుకొని పంచదార ఒక రెండు కప్పులు వాటర్ పోసేసుకొని మళ్ళీ పంచదార పాకం రెడీ చేసుకున్న తర్వాత ఉండలన్నీ కూడా కలిపేసుకున్నానండి. అలా గులాబ్ జామ్ రెడీ అయిపోయిందనమాట. పంచదార పాకంలో యాలక్కాయల పొడి వేసేసి ఇంకా ఉండలన్నీ కూడా దాంట్లో వేసేసామండి. ఒక గంట తర్వాత మొత్తం చల్లారిన తర్వాత చక్కగా తినేసామండి. బాగానే ఉంది, కాకపోతే కొన్ని క్రాక్స్ వచ్చాయి అంతేను. ఈ వీడియో క్లిప్ వచ్చేసి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత పట్టాభిషేకం రోజున మా వారు పిల్లలిద్దరిని బయటికి తీసుకెళ్తున్నారండి. నవమి రోజు నైటే లైట్లు అవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్దాం అనుకుంటే ఆ రోజు మా వారికి పని ఉండటం వల్ల తీసుకెళ్ళలేదు, ఆ నెక్స్ట్ డే తీసుకెళ్తున్నారనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు ఉంటానే. ఓకేనే, బాయ్.